లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళితే గవర్నమెంట్ టీచర్ పోస్టులు ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది ఆ వివరాలని నేను మీకు తెలియచేస్తాను ఎవరు అర్హులు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్ తోటి మీ ముందుకు రావటం జరిగింది వివరాల్లోకి వెళ్తే నిరుద్యోగుల కోసం కేవీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుమారు వెయ్యి నూట తొంభై కేవీల్లో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది బోధనా సిబ్బందిని నియమించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది వీటిలో ప్రిన్సిపాల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు మొదలగు పోస్టులు ఉన్నాయి ఖాళీల వివరాలు ప్రిన్సిపల్ పోస్టులు డెబ్బై ఆరు వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు రెండు వందల ఇరవై పీజీ పోస్టులు ఐదు వందల తొంభై రెండు హిందీ యాభై రెండు ఇంగ్లీష్ యాభై ఐదు ఫిజిక్స్ యాభై నాలుగు కెమిస్ట్రీ అరవై మ్యాథ్స్ డెబ్బై మూడు బయాలజీ యాభై హిస్టరీ యాభై ఆరు జాగ్రఫీ అరవై ఒకటి ఎకనామిక్స్ యాభై ఆరు కామర్స్ నలభై ఐదు కంప్యూటర్ సైన్స్ నలభై ఆరు ఇక టీజీటీ పోస్టులు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లు పంతొమ్మిది వందల పోస్టులు హిందీ రెండు వందల అరవై ఐదు ఇంగ్లీష్ రెండు వందల డెబ్భై సంస్కృతం నూట ఇరవై రెండు సైన్స్ రెండు వందల తొంభై మ్యాథ్స్ నూట తొంభై ఐదు సోషల్ స్టడీస్ నాలుగు వందల ముప్పై ఐదు పిఎండ్ హెచ్ఈ తొంభై ఏడు ఆర్ట్ ఎడ్యుకేషన్ నూట ఏడు వర్క్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ నూట పదిహేడు కింద చూపించడం జరిగింది ఇక లైబ్రేరియన్ యాభై పోస్టులు పిఆర్టీ పోస్టులు ఐదు వేల మూడు వందలు పిఆర్టీ మ్యూజిక్ పోస్టులు ఇరవైగా చూపించడం జరిగింది ప్రిన్సిపాల్ పోస్టులకు కనీసం నలభై ఐదు శాతం మార్కులతో పీజీతో పాటు బీఏడి డిగ్రీ తగిన అనుభవం ఉండాలి వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు కనీసం యాభై శాతం మార్కులతో పీజీతో పాటు బీఈడి లేదా తత్సమాన టీచింగ్ డిగ్రీ తగిన అనుభవం ఉండాలి పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులతో పీజీ బీఈడి లేదా తత్సమాన స్పెషల్ బీఈడి అభ్యర్థులకు తత్సమానం స్పెషల్ బీఈడి అభ్యర్థులు అనర్హులు కంప్యూటర్ సైన్స్ పోస్టులకు యాభై శాతం మార్కులతో లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఉండాలి లేదా కంప్యూటర్లో పీజీ డిప్లొమా ఉన్న అర్హులే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ ఉత్తీర్ణులు బిఎస్సీ కంప్యూటర్ బీసీఏ లేదా తత్సమాన పీజీ కోర్స్ కోర్సులలో ఉత్తీర్ణత పొంది ఉండాలి ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్లో పీజీ డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే పీజీతో పాటు డిఓఏసిసి నుండి బీ స్థాయి ఉండాలి ఈఏసీసీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక టీజీటీ పోస్టులకు కనీసం యాభై శాతం మార్కులతో సంబంధిత కాంబినేషన్ సబ్జెక్టు లేదా సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటిఈటి పేపర్ టూ ఉత్తీర్ణత పొంది ఉండాలి పిఆర్టీ పోస్టులకు కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు డిఈడి లేదా నాలుగేళ్ల బిఈఐఈడి లేదా తత్సమాన ఉత్తీర్ణత పొందినవారు అర్హులు సిటీఈటి ఉత్తీర్ణత పొంది ఉండాలి పిఆర్టీకు పిఆర్టీకు ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో పాటు మ్యూజిక్లో డిగ్రీ లేదా తత్సమానత ఉండాలి పిఆర్టీకు ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో పాటు మ్యూజిక్లో డిగ్రీ లేదా తత్సమానం ఉండాలి గమనిక పీజీటీ టీజీటీ పిఆర్టీ అభ్యర్థులు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో బోధించగలగాలి కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం ఉండాలి వయోపరిమితి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ముప్పై నాటికి ప్రిన్సిపల్స్కు కనీసం ముప్పై ఐదు ఏళ్ళు గరిష్టంగా యాభై ఐదు యాభై ఏళ్ళు వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలకు ముప్పై ఐదు నుండి నలభై ఐదు ఏళ్ళు పీజీటీలకు గరిష్టంగా నలభై ఐదు ఏళ్ళు టీటీజీటీలకు లైబ్రేరియన్ పోస్టులకు గరిష్టంగా ముప్పై ఐదు ఏళ్ళు పిఆర్టీలకు గరిష్టంగా ముప్పై ఏళ్ళు రిజర్వేషన్లకు అనుగుణంగా వయసుతో సడలింపు ఉంటుంది ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడు దరఖాస్తు విధానం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు వెబ్సైట్ కేవీఎస్ కేవీ సంగాతం డాట్ నిక్ డాట్ ఇన్లోకి వెళ్ళి పూర్తి వివరాలను చూడవచ్చు టైం అయితే లేదు ఫ్రెండ్స్ అప్లై చేసుకునే వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరీ చెప్పవద్దు